నా కోరిక అందరి దీవెనల కంటే తల్లి దీవెన చాలా ప్రాముఖ్యం ఉంటుంది. దయచేసి ఈ సందర్భంగా నేనుండగా అమల గారు ఒకసారి తన పుత్రోత్సాహాన్ని చూపించుకుంటే బాగుంటుందని నాలుగు మాటలు మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. మీలాగా నేను కూడా డిసెంబర్ 26th కోసం ఎదురు చూస్తున్నాను. 22nd డిసెంబర్ 22nd కోసం ఎదురు చూస్తున్నాను. ఐ విష్ ఎవ్రీవన్ ఇన్ ద హెలో టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అ గ్రాండ్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ కళ్యాణి ఫర్ అ వండర్ఫుల్ కెరియర్ అహెడ్. ఆల్ ద బెస్ట్ అఖిల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో హలో ఈనాడు ఈ ఫంక్షన్కి ప్రీ రిలీజ్ వేడుకకు విచ్చేసినటువంటి మా అందరి అభిమానులకు, కళాభిమానులకు, మాకింత ఉత్సాహనిస్తున్న మీ అందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేస్తుంటే 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్ మా సొంత ఫంక్షన్ లాగా, మా కుటుంబ సభ్యుల ఫంక్షన్ లాగా ఫీల్ అయ్యి మా మిత్రుడు సోదర సమానుడు నాగార్జున గారు పిలిచి పిలవగానే ఇది నా బాధ్యత అని నేను ఫీల్ అయ్యి ఈ రోజున ఈ ఫంక్షన్ రావడం జరిగింది. నిజంగా తల్లిదండ్రులుగా, అన్నగా, వదినగా, మిగతా కుటుంబ సభ్యులు ఏ రకంగా అయితే అఖిల్ గురించి ఆనందపడుతున్నారు, సంతోషిస్తున్నారో అంతకంత ఆనందం నాకు ఉంది. అలాంటి అవినాభావ సంబంధం ఈ కుటుంబంతో నాకు ఉందని చెప్పడం చాలా గర్వపడుతున్నాను. ఈ హలో అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టడం, ఆ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. దీనికి పెద్ద పబ్లిసిటీ అవసరం లేదు. ఈ టైటిల్ పెద్ద ప్రాచుర్యం పొందాల్సిన అవసరం లేదు. మన సినిమా పబ్లిసిటీ ద్వారా సెల్ ఫోన్ ఎవరి చేతుల్లో ఉంటుందో ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పలికే పదం ఈ హలో. అలాంటి టైటిల్ని ఈ సినిమాకు పెట్టడం అనేది నిజంగా ఆ ఐడియా ఎవరిదో కానీ వారికి హ్యాట్స్ ఆఫ్. బహుశా విక్రమ్ గారిది అనుకుంటున్నాను. వావ్ హలో. నిజంగా ఈ హలోకి, ఈ అక్కినేని కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది మీకు గుర్తుందో లేదో కానీ గతంలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి అంటూ ఈ హలో మీద ఆయన ఎప్పుడో ఒక గీతాన్ని ఆలపించారు. ఆ టీజింగ్ సాంగ్ ఇప్పటికీ మనం మర్చిపోలేం. ఆ తర్వాత హలో గురు అంటూ వీళ్ళిద్దరే హలో గురు అంటూ నాగార్జున గారు అమల గారిని టీజ్ చేస్తూ పాడిన పాట. అలాగే హలో బ్రదర్లో ఈ బ్రదర్ నటించారు. ఆ రకంగా హలోతో కనెక్షన్. ఇప్పుడు ఈ హలో సినిమా ద్వారా అఖిల్ మళ్ళీ హలో అని మనందరినీ పలకరించడానికి వస్తున్నాడు. ఆ రకంగా ఈ హలో అన్నది పెద్ద పబ్లిసిటీ లేకుండానే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పలికే పదం ఈ హలో. ఈ హలో గురించి ఒక చిన్న కథ ఉంది. అది వాస్తవమా కల్పితమా నాకు తెలియదు, కానీ ఇంటర్నెట్లో అది హల్చల్ చేస్తూ ఉంది. ఈ ఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తి అలెగ్జాండర్ గ్రహం బెల్. ఆయన ప్రియురాలు పేరు హలో సంథింగ్ ఏదో ఉంది. ఆయన ఫస్ట్ 2 సెట్లు తయారు చేసి ఒక సెట్ని తన ప్రియురాల దగ్గర ఉంచి, ఒక సెట్ను తన దగ్గర ఉంచుకుని ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడింది తన ప్రియురాలితో. మొట్టమొదటిగా అన్న మాట హలో. అది ఎంత నిజమో తెలియదు కానీ చాలా టచ్చింగ్గా ఉంది ఆ మాట. అక్కడి నుంచి ఆ హలో అన్నది తరతరాలు ఇలా అందరి నోళ్ళలో నాన్తూనే ఉంది. ఓ, ఆ అమ్మాయి పేరు మార్గరెట్ హలో. సో ఇది వాస్తవమే అనుకోవచ్చు. సో హలో అనే పదం అలాగే మొదలయ్యింది. అది రోజున ఈ టైటిల్ ఈ సినిమాకు రావడం అన్నది ఇట్స్ ఏ నైస్ కోఇన్సిడెన్స్. నేను మార్నింగ్
సినిమా చూడటం జరిగింది. సినిమా రిలీజ్ కాకముందు చూడటం అనేది ఒక చిన్న పరీక్ష లాంటిది, టెన్షన్గా ఉంటుంది. బాగుందా బాగోలేదా అనే మే మాంసలో మనం ఏమి చెప్పాలని తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. అబద్ధమా ఆడలేము, అండ్ లేనివి కల్పించి చెప్పలేము. హృదయం ఏం చెప్తే అదే మాట్లాడే తత్వం మనం చాలా కఠిన పరీక్షగా ఉంటుంది. కానీ ఈరోజు సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ, క్లీన్ ఫిలిం, ఫ్లాలెస్ ఫిలిం. ఆద్యంతం బిగిన నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా చక్కగా నీట్గా తీసుకొచ్చినటువంటి సినిమా. ఆ క్రాఫ్ట్ మ్యాన్ విక్రమ్ నిజంగా చాలా అద్భుతమైన పనితనాన్ని చూపించారు. ఆ రకంగా విక్రమ్ మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందనలు తెలియజేస్తాను. ఫెంటాస్టిక్ గ్రేట్ అక్కినేని గారి, అక్కినేని నాగేశ్వరరావు గారితో చరిత్రలో నిలిచిపోయే ఆఖరి సినిమా. ఆ కుటుంబంలో ఉన్న మిగతా హీరోస్తో, చైతూతోటి, అఖిల్ తోటి, నాగ్ గారితోటి ఆయన మనం సినిమా తీసి ఎంత అత్యద్భుతంగా తీశారో, అంతకంతగా మరో కోణంలో ఈ లవ్ స్టోరీని ఆయన ఆవిష్కరించారు. ఆ ఆవిష్కరించే విధానానికి మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇది ఒక లవ్ స్టోరీ అంటే కేవలం యూత్ అండ్ యంగ్స్టర్స్ని మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటుంది అని అనుకోవటం పొరపాటు. ఇందులో ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్ సీన్స్, అఖిల్ తన పెర్ఫార్మెన్స్ తోటి అవి చాలా హృదయంగా, హార్ట్ టచింగ్గా ఆ సీన్స్ పండించిన విధానం చూస్తుంటే ఇది ఫ్యామిలీ లేడీస్ అందరిని కూడా, ఫ్యామిలీస్ కూడా ఆకట్టిన సినిమా అవుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక మన ఫ్యాన్స్ కావాల్సింది కూడా అందులో ఉంది. యాక్షన్, చేజెస్, పార్క్ ఓవర్ అనే ఒక కొత్త విన్యాసం ఎక్కడో ఫ్రాన్స్లోనో ఎక్కడో మొదలైంది 90వ శతకంలో. అది ఈ సినిమాల్లో వాళ్ళు చాలా చక్కగా డిజైన్ చేశారు. అంటే బిల్డింగ్ల మీద నుంచి హర్డిల్స్ ఏముంటే వాడి అన్నిటిని దాటుకుంటూ అలా అలా చేజ్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. అది చాలా కొత్తగా అనిపించింది. దాన్ని అలవకగా అఖిల్ చేయటం అనేది చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ఆ రకంగా ఈ సినిమా మాస్ను కూడా బాగా ఆకట్టుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు. కాబట్టి టోటల్గా వెరిసి సినిమా ఆల్ క్లాస్ సినిమా అవుతుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ ఆ రకంగా చాలా చక్కగా చిత్రీకరించేటువంటి విక్రమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ సినిమా అఖిల్ని కూడా నేను చూశాను. దాని లోపల డ్యాన్స్ను ఎరగదీశాడు ఆయన, ఫైట్స్ని చించేసిన మాట వాస్తవం. ఏంటి కుర్రాడికి ఇంత ఇంత స్టామినా ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నేను ఆశ్చర్యపోయాను. అండ్ ఎప్పుడు కామ్గా క్వైట్గా చిన్న చిరునవ్వుతో ఉండే అఖిల్ ఇంత టాలెంట్ ఉంది, ఇంత ఉంది అంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంతో ఆనందపడ్డాను ఆ సినిమాలో. ఈ సినిమాలో తను మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, సెటిల్ ఎక్స్ప్రెషన్స్, అండ్ ఎంత క్యాలిక్యులేటెడ్గా ఇచ్చాడంటే అంత ఇంతగా దాన్ని బట్టి తెలుస్తుంది అఖిల్ నటుడుగా ఈ సినిమాలో మరో మెట్టుకి ఎదిగిపోయాడంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ అఖిల్ ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నని చేరిన సమయంలో, నోటి వెంట అమ్మాని పిలిచే సమయం కానీ నాన్నని పిలిచే సమయంలో తను చూపించిన పెర్ఫార్మెన్స్ కానీ దానికి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ కానీ ఆ సీన్ ఇక్కడ టచ్ చేసింది. ఇప్పటికీ తలుచుకుంటుంటే కళ్ళు చెమరుస్తాయి. ఇది వాస్తవం. సినిమా చూసి బయటికి రాగానే నా కళ్ళు నీళ్లు ఆగటం లేదు, అలా తుడుచుకుంటూనే ఉన్నాను. నాగన్నారు మనం చాలా సెన్సిటివ్ అండి, ఈ సినిమాలో ఎక్కడ ఏ కొంచెం హార్ట్ టచింగ్ సీన్ ఉన్నా సరే మనం స్పందిస్తుంటాము. మీ స్పందన ఏమిటో, రేపు జరగబోయేది ఏమిటో అది మాకు ముందే తెలుస్తుంది అని అంటే నిజం చెప్పాను. ఇట్ ఈస్ ప్రతి ఒక్కళ్ళ గుండెల్ని తాకే సినిమా అవుతుంది ఈ హలో, ఇది ష్యూర్. అండ్ అఖిల్ ఆ జీన్స్, తాతగారి జీన్స్ ఉన్నాయి ఈ రోజున ఆయన నుంచి, ఆ డ్యాన్స్ చేయటం అన్నది ఆయన నుంచి వచ్చి సంక్రమించేటువంటి జీన్సే, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజున ఈ స్టేజ్ మీద లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఏ హీరో ఎక్కడ ఇంతవరకు సౌత్లో చేయని విధంగా తను లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తుంటే మన ఇలాంటి ఫంక్షన్స్ని మరో ఎత్తుకి మరింత ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆర్టిస్ట్గా, హీరోగా నేను చాలా ఆనందపడుతున్నాను. అఖిల్ ఈ సినిమాలో
తాతగారిని నాన్నగారిని మించిన నటుడు అవ్వాలని ఎవరు కోరుకోరు చెప్పండి? సాక్షాత్తు నాగార్జునే కోరుకుంటారు నన్ను మించిన నటుడు అవ్వాలని. చైతు యాజ్ ఏ బ్రదర్గా నా తమ్ముడు ఎదుగుతుంటే నా కదా ఆనందం అంటూ ఒక హెల్దీ వాతావరణం, హెల్దీ పోటీల్లో వాళ్ళిద్దరూ ఉంటే ఆ పోటీల్లో తమ్ముడు ఒక అంగం ముందుకేస్తే ఆనందించేవాడు చైతు. అలాంటి హెల్దీ వాతావరణంలో ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తుంది, ఈ సినిమాలో డ్యాన్స్లు చాలా గ్రేస్ఫుల్గా చాలా చాలా బాగా చేయటం కాకుండా ఆ ఫ్యామిలీలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా ఒక పాట కూడా ఆలాపించి శభాష్ అనిపించాడు, నాలాంటి వాడు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆ రకంగా మరొక మెట్టు తన తాతగారి కంటేగాను అన్నకంటేను నాన్నకంటే కూడాను పైకి ఎదిగాడు. ఇది చూసి ఖచ్చితంగా వీళ్ళందరూ గర్వపడతారని సభాముగా చెప్పగలను. ఆ రకంగా తాత తండ్రులు మించిన నటుడు అఖిల్. ఇక హీరోయిన్ కళ్యాణి అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితురాలు లిస్సీకి, ప్రియదర్శన్కి కూతురు. ఈ సినిమా కోఇన్సిడెన్స్ మీద, డెస్టినీ మీద ఆధారపడి తీసిన సినిమా ఇది. ఏది కాకతాళీయం కాదు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి వెనకాల ఏదో ఒక స్టోరీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుందని చక్కగా తీసుకొచ్చిన సినిమా. ఈ కళ్యాణి విషయంలో కూడా అదే జరిగింది. ఒకసారి కొన్ని నెలల క్రితం లిస్సీ కళ్యాణి మా ఇంటికి వచ్చారు, లంచ్ చేస్తున్నాం. మధ్య అయిపోయిన తర్వాత కళ్యాణి బయలుదేరి ఆడిషన్స్కి వెళ్ళాలి. ఏంటి ఆడియన్స్ ఆడిషన్స్ ఏంటంటే ఇక్కడే ఉంది అన్నపూర్ణలో, అఖిల్తో చేయబోయే సినిమాకి నన్ను రమ్మన్నారు, సెలెక్ట్ అవుతాం లేదు తెలియదు, ప్లీజ్ బ్లెస్ మీ అని అండ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అన్నాను. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అలా ఓకే అయిపోయిందని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. నా ఇంటి నుంచి, నా ఇంటి నుంచి వెళ్ళేటువంటి కళ్యాణి ఆ రకంగా గుడ్ న్యూస్ తోటి అఖిల్ తోటి తన సినిమా చేయడం అనేది నా కుటుంబ సభ్యురాలుగా నేను భావిస్తాను. లిస్సీ మొహంలో ఆనందంతో వెలిగిపోతుంది మతాబులాగా. అండ్ ఈ సినిమాలో అమ్మ ఎంత క్యూట్గా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది, ఎంత చక్కటి సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే మన ఇంట్లో ఒక అమ్మాయి లాగాంటి భావం కలిగింది. అండ్ కుర్రవాళ్ళకి ఖచ్చితంగా కళ్యాణి హార్ట్ థ్రోబ్ అవుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఇక రమ్యకృష్ణ జగపతి బాబు కూడా ఈ సినిమాలో హుందాతనంగా నటించి ఈ సినిమాకి ఒక పెద్దరికాన్ని, ఒక హుందాతనాన్ని తీసుకొచ్చారు. అలాగ మిగతా నటినట్లు అందరూ కూడాను ఒక సినిమాకి ఒక కంప్లీట్ చేశారు. ఇక టెక్నీషియన్స్గా వస్తే అనూప్ రూబెన్స్ వండర్ఫుల్గా అఖిల్తో పాడించడమే కాకుండా మిగతా పాటలు కూడా అందచేత శభాష్ అనిపించుకునేలాగా ఆడి ఇప్పటికే మంచి హిట్ అయింది. అవి పాటలు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి మెలోడీస్ ఇచ్చారు. అందుకు అనూప్ రూబెన్స్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది 50వ సినిమా అవటం అనేది నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ అలాగే వినోద్ కెమెరా చాలా చాలా బాగుంది. అండ్ ధ్రువ చూశాను, ధ్రువకి ఈ సినిమాకి చాలా వ్యత్యాసంగా ఉంది. ధ్రువ సినిమా కూడా వినోద్ గారే, ఈ సినిమా కూడా వినోద్ గారే, చాలా డిఫరెంట్గా చూపించారు. ఆ రకంగా వారికి నా అభినందనలు. ఈ సినిమాలో పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్స్కి పేరు పేరు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక పర్సనల్గా విషయం చెప్పుకోవాలనిపిస్తుంది. అఖిల్ చరణ్ని వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళ యొక్క కలయిక జరుగుతుంటుంది. మా ఇంటికి వచ్చినప్పుడు అఖిల్ చరణ్ కోసంగా పై ఫ్లోర్కి వెళ్లే ముందు కింద ఫ్లోర్లో నేను సురేఖ ఉంటే మా దగ్గరికి వచ్చి కూర్చుని మా యోగక్షేమాలు తెలుసుకుని ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు అంకులు అంటూ పలకరించి అప్పుడు కానీ పైకి వెళ్ళడు. తను మా పలకరించే విధానం చూస్తుంటే ఎంత బాగుంటుందంటే ఒక్కోసారి సురేఖ చిన్న ఎమోషన్ లోనయ్యి చరణ్, అఖిల్ వాళ్ళిద్దరూ అన్నతమ్ముల్లాగా అలా కలిసి ఉండి మాట్లాడుకుంటుంటే చరణ్కి ఒక్కడితోనే మనం ఆపేసాము, తనకి ఇంకొక తమ్ముడిని మనం కనుంటే కనుక ఎంత బాగుండేది, ఇలాగే ఉండేది కదా అని తను నాతో సంభాషించినప్పుడు పోనీ అమలగారు నాగార్జును ఒప్పుకుంటే అఖిల్ని పెంచేసుకుందాం చెప్పు అని అన్నాం. వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళ బంగారం కాబట్టి అన్నాను. అఖిల్ ఉన్నాడు కదా చాలు, మనకి మరో బిడ్డ లేడన్న లోటు ఉండదు, అఖిల్ ఆ లోటును తీరుస్తాడు అని చెప్పేసి అన్నాను. అంటే తన సంస్కారం కానీ, పెద్దలంటే గౌరవం కానీ, వాళ్ళంటే అనుకో కానీ, మర్యాద కానీ, ఈ యొక్క గుడ్ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అది తల్లిదండ్రుల పెంపకంలో నుంచి వచ్చాయి.
వాళ్ళ నుంచి పుణిగిపుచ్చుకున్నాడు. ఆ రకంగా అలాంటి బంగారు లాంటి అఖిల్ని కన్నందుకు మిమ్మల్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది మనసు వచ్చిన మాట, ఇది వాస్తవం. అండ్ మా బిడ్డ లాంటి అఖిల్కి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీరందరూ కూడాను మళ్ళీ ఇలాంటి విజయోత్సవ సభ పోస్ట్ సెలబ్రేషన్ మనం చేసుకుంటాము రిలీజ్ అయిన తర్వాత. అందులో కూడా నేను గెస్ట్గా రావాలని, నన్ను పిలవాలని ఈ రోజునే కండిషన్ పెడుతూ నేను ముగిస్తున్నాను. మరొకసారి అందరికీ నా సంతోషాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్, జై హింద్, గుడ్ లక్ అఖిల్, గాడ్ బ్లెస్. విక్రమ్, అనూప్, అనూప్ కళ్యాణి, లిజీ, లిజీ.